అందరికీ నమస్కారం అండి. నేను మీ మహేష్ని. నేను వచ్చేసి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ బీఈడి కంప్లీట్ చేసి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, రైతులకు ఉపయోగపడే ఒక పరికరాన్ని తయారు చేసి మీ ముందుకు తీసుకువచ్చాను. అదే మనకు ఒక రైతు ఆయుధం, మంకీ గన్. ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో రైతులు ఎక్కువగా వరి పంట కానీ, అదేవిధంగా చిరుధాన్యాలు అయినటువంటి పల్లికాయ కానీ, పెసర్లు కానీ, కందులు కానీ, మొక్కజొన్న కానీ వేస్తారు. వేసిన తర్వాత ఆ పంట అనేది చేతికి వచ్చే సమయంలో, పంట అనేది ఇంటికి వచ్చే సమయంలో ఈ కోతులు కానీ పక్షులు కానీ ఎక్కువగా ఆ పంట మీదకి వచ్చేసి తినడం వల్ల మనకు రైతుకు ఆదాయం లేకపోవడం జరుగుతుంది. ఆ దిగుబడి అనేది అనుకున్నంత దిగుబడి రాదు. సో దానికి ప్రతిరోజు మనిషి వచ్చి ఇక్కడ ఆ కోతులను కొట్టడం కానీ, పక్షులను కొట్టడం కానీ రోజు ఇక్కడే ఉండడం జరుగుతుంది. సో దానికి ఒక మంకీ గన్ను సౌండ్ అనేది ఈ వాటికి ఒక పెద్ద సౌండ్ లాగా ఇస్తే ఆ పక్షులు కానీ లేదంటే కోతులు కానీ వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఇది ఎలాంటి హానికరం పక్షులకు కానీ, అదేవిధంగా కోతులకు కానీ హానికరం కాదు. ఒక సౌండ్ మాత్రమే, ఒక డెసిబుల్స్, హై డెసిబుల్స్ సౌండ్ మాత్రమే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో అది ఎలా తయారు చేస్తారు, దానికి కావాల్సినటువంటి పరికరాలు ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మొదలగా ఈ పరికరాన్ని తయారు చేయాలంటే మనకు ఆ పీవీసీ పైప్స్, మొదటగా ఒక 2 ఫీట్ల ఉన్నటువంటి 2-ఇంచు పైపు 2 ఫీట్లు తీసుకోవాలి. అదేవిధంగా అదేవిధంగా 2.5 ఇంచు సంబంధించినటువంటి పైపు 1.5 ఫీట్ తీసుకోవాలా. ఈ 2 ఇంచు 2.5 ఇంచు 2 కలపడానికి ఒక నెప్పలు తీసుకొని ఈ 2 అమర్చాలి. ఒక సొల్యూషన్ యూజ్ చేసి, గమ్ యూజ్ చేసి ఈ 2 కూడా పేస్ట్ చేయాలి, దగ్గరికి అంటపెట్టేసేయాలి. నేను ఆల్రెడీ అంటపెట్టేశాను. అదేవిధంగా ఈ 2.5 ఇంచు పైపుకు ఒక థ్రెడ్ సిస్టమ్ ఉన్నటువంటి నెప్పలు తీసుకొని దీన్ని కూడా సొల్యూషన్ రూప గమ్ పెట్టేసి అంటపెట్టేసేయాలి. ఇది ఒక 2 ఫీట్లు, ఇది 1.5 ఫీట్, 3.5 ఫీట్లు అయినటువంటి ఈ ఒక పైప్, పీవీసీ పైప్ అనేది మంచి స్ట్రాంగ్ పైపు తీసుకోవాలి, పీవీసీ స్ట్రాంగ్ పైప్ తీసుకోవాలి. అదేవిధంగా ఈ థ్రెడ్ సిస్టమ్ ఉన్నటువంటి సైడ్కు మనకు థ్రెడ్ సిస్టమ్ ఉన్నటువంటి నెప్పలు ఒకటి తీసుకోవాలి. ఈ నెప్పలోకి మిడిల్లో చిన్న హోల్, ఈ పైపు స్ట్రాంగ్ పైప్ కాబట్టి, పీవీసీ పైప్ కాబట్టి మన హీట్ అందజేసి, ఒక ఐరన్ రాడ్కి బాగా హీట్ అందజేసేసి చిన్న హోలు, ఈ లైటర్ పట్టేంత హోల్ చేసుకొని ఈ లైటర్ని ఇలా అమర్చుకోవాలి. హోల్ అమర్చు చేసుకొని ఈ లోపల వచ్చేసి మనకు దీని స్ట్రాంగ్గా మన గమ్ అనేది పెట్టేసుకోవాలి. ఈ లైటర్ అనేది లూజ్ కాకుండా మంచి గమ్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక 6-8 గంటలు దీన్ని నార్మల్గా డిస్టర్బ్ చేయకుండా పెడితే ఈ లైటర్ అనేది మనకు ఎటు కదలకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది అమర్చుకున్న ఈ పరికరాన్ని, ఈ లైటర్ని 6 గంటల తర్వాత ఈ లైటర్ని మన ఈ థ్రెడ్ సిస్టమ్ సహాయంతో ఈ దీనికి మొత్తం కూడా ఫిట్ చేయాలి. ఇలా చాలా టైట్ చేసుకొని ఫుల్ టైట్ చేయాలా, ఎందుకంటే ఇది మన చేతిలో ఉంటుంది కాబట్టి ఈ సౌండ్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఇది మళ్ళీ మనకు వెనుకకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని దీన్ని ఫుల్ టైట్గా చేయాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఫుల్ టైట్గా చేశాను. ఇది ఒక ఆయుధంలాగా, మంకీ గన్లా తయారైంది. అదేవిధంగా ఈ లైటర్కి ఉన్నటువంటి నెప్పలకు కొంచెం ఒక 3 ఇంచుల దూరంలో ఒక చిన్న మనము ఐరన్ రాడ్ తోటి హోల్ చేసుకోవాలి. చిన్న రంధ్రము కొంచెం ఒక 1 ఇంచు అంత రంధ్రం చేసుకోవాలి. ఈ రంధ్రం అనేది ఇంతవరకు చిన్నగా హోల్ చేసుకుంటే ఈ నెప్పలకి ఒక 3 ఇంచుల దూరంలో, 2 ఇంచులు కానీ 3 ఇంచుల దూరంలో చిన్నగా హోల్ చేసుకోవాలి. 2.5 ఇంచు పైప్కి చిన్నగా 2 ఇంచుల దూరంలో ఒక 1 ఇంచు అంత హోల్ చేసుకోవాలి, రంధ్రం చేసుకోవాలి. ఈ రంధ్రం అనేది ఎందుకు అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి పరికరాలు, ఇంకా వాటర్ కావాలి మనకు, నార్మల్ వాటర్ అయినా సరే, ఫిల్టర్ వాటర్ అయినా వాటర్ కావాలి. అదేవిధంగా ఈ ఒక న్యూస్ పేపరు కవర్స్, ఏదైనా కవర్స్ కానీ న్యూస్ పేపర్ కానీ మనము ఇంత తీసేసుకుంటే సరిపోతుంది. దీనికి ముఖ్యంగా సౌండ్ రావడానికి కావాల్సినటువంటి ఈ కెమికల్ మనకు కార్బైడ్, దీన్ని కాల్షియం కార్బైడ్ అంటాం. ఈ కాల్షియం కార్బైడ్ CaC2 అంటాం. దీని ఫార్ములా వచ్చేసి CaC2 C3 బాండ్ C అండ్ C+2 అని ఉంటాం. కాల్షియం కార్బైడ్ అంటాము.
సిఏ ప్లస్ టూ సిఏ ప్లస్ టూగా అండ్ సి టూగా ఉంటుంది ఇది ఈ కాల్షియం కార్బైడ్ అనేది ఇది ఎవాపరేట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దీన్ని ఏం దీనిలో చిన్న చిన్న ముక్కలుగా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి కాల్షియం కార్బైడ్ను చిన్న చిన్న ఇట్లా లార్జ్ సాలిడ్ టైప్ ఆఫ్లో ఉంటాయి పెద్దగా ఉంటాయి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా మనము అవసరాన్ని బట్టి చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకుంటాం సో ఇప్పుడు కాల్షియం కార్బైడ్ ఉన్నది వాటర్ ఉన్నది అదేవిధంగా మంకీ గన్ను ఉన్నది సో ఈ కార్బైడ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాల్షియం కార్బైడ్ సిఏసిటీ అనేది సాలిడ్ అనేటువంటి లైక్ గ్రావెల్ లాగా ఉంటుంది ఇది గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇదే మనకు సౌండ్ అనేది రిలీజ్ చేస్తుంది సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ సౌండ్ అనేది ఎంతవరకు వస్తుంది పక్షులు పోతాయా కోతులు పోతాయా అనేది ఇప్పుడు మీకు చూపెట్టగలుగుతాను సో మొదటగా ఈ కాల్షియం కార్బైడ్ చిన్న చిన్న ముక్క మనం చేసుకున్నటువంటి చిన్న చిన్న ముక్కలు ఒక టూ పీసెస్ కానీ త్రీ పీసెస్ కానీ మనము దీంట్లో ఏదైతే ఈ దో అడైంచ్ పైప్కి హోల్ చేసుకున్నామో దాని నుండి చిన్నగా ఒక రెండు కానీ మూడు ఒక ముక్కలు దీంట్లో ఈ రంధ్రం కింద వేసుకోవాలి ఇలా వేసుకోవాలి రెండు లేదా మూడు ముక్కలు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఈ సౌండ్ అన్నది ఎక్కువ రావడం వల్ల పైప్ అనేది బ్రేకేజ్ కావడం జరుగుతుంది రెండు లేదా మూడు పీసులు అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనికి మనము వాటర్ అందించాలి కొద్దిగా కాల్షియం కార్బైడ్కు కొందరు వాటర్ మార్కులు అందిస్తే మనకు రియాక్షన్ జరుగుతుంది ఆ రియాక్షన్ అనేది ఏంటిదంటే కాల్షియం కార్బైడ్ రియాక్ట్ విత్ వాటర్ మాలిక్యూల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ హీట్ ద ప్రొడ్యూస్ ద ఎసిటైలిన్ ఎసిటైలిన్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే సిహెచ్ త్రిబుల్ బాండ్ సిహెచ్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది ఎప్పుడైతే ఈ వాటర్ అనేది కాల్షియం కార్బైడ్ తోటి రియాక్ట్ జరగానే మనకు గ్యాస్ ఫామ్ అవుతుంది విచ్ గ్యాస్ అంటే ఎస్టలిన్ గ్యాస్ ఫామ్ అవుతుంది ఈ ఎస్టలిన్ గ్యాస్కి మనం కొంచెము ఈ లైటర్ సహాయంతో ఒక 50 రూపాయల లైటర్తో సహాయంతో ఈ లైటర్ను జస్ట్ ప్రెస్ చేసినామంటే ఈ ఎస్టలిన్ గ్యాస్కి ఈ నిప్పు అనేది జస్ట్ ఫ్యూల్ అనేది అందించడం వల్ల మనకు సౌండ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది సో అది ఎంతవరకు వస్తుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఇలా కాల్షియం కార్బైడ్ వేసాను అదేవిధంగా కాల్షియం కార్బైడ్ వేసిన తర్వాత దానికంటే ముందుగా ఈ పైపులో మనకు ఈ సైడ్ లాస్ట్ సైజులో ఈ గ్యాస్ బయట పోకుండా న్యూస్ పేపర్ అనేది సెట్ చేసుకోవాలి మంచిగా స్ట్రాంగ్గా న్యూస్ పేపర్ అనేది ఇందులో సెట్ చేసుకోవాలి చెట్ల పైన పక్షులు కానీ చిన్న చిన్న పక్షులు కానీ లేదంటే ఆ కోతలు కానీ వెళ్తలేవు అంటే ఇలా చిన్న చిన్న రాళ్ళు దెబ్బ తాకకుండా చిన్న చిన్న రాళ్ళు వేసుకొని దాని తర్వాత న్యూస్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడ న్యూస్ పేపర్ పెట్టాను ఈ న్యూస్ పేపర్ అనేది గ్యాస్ బయట పోకుండా మనకు యూజ్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఆ ఎస్టలిన్కు కాల్షియం కార్బైడ్కు చిన్నగా ఒక 1 ml కానీ 2 ml కానీ వాటర్ అందించేయాలి ఇలా ఈ హోల్ తీసుకున్నాం కదా ఈ హోల్ నుంచి చిన్నగా వాటర్ అందించాలి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి మనకు స్మెల్ బ్యాడ్ స్మెల్ రిలీజ్ అవుతుంది లైక్ ఎస్టలిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది స్మెల్ మీకు కనబడుతుండొచ్చు ఇది ఎస్టలిన్ గ్యాస్ సో ఈ గ్యాస్ని మనం బయటకు పోకుండా చిన్న పత్రాలు ఈ మనం ఇది దీనిపైన పెట్టేసి మన లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఇక్కడ పెట్టుకోవాలి సో ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతుంది మీకు నాకు కనబడుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే పైప్ చాలా హీట్ అయిపోతుంది ఎందుకంటే ఎస్టలిన్ అనేది గ్యాస్ ఫామ్ అవుతుంది ఈ పైప్ అనేది హీట్ అయిపోయింది సో గ్యాస్ అనేది టోటల్ ఇలా ఉంది ఇప్పుడు ఆ కాల్షియం కార్బైడ్కి వాటర్ యాడ్ చేసాము ఎస్టలిన్ ఫామ్ అయింది సో దానికి చిన్నగా లైటర్ ద్వారా మనము నిప్పు అందిస్తే మనకు ఫుల్ సౌండ్ అనేది జనరేట్ అవుతుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఎంతవరకు సౌండ్ వస్తుంది అనేది 1, 2, 3 కానీ గంటకోసారి ఇలాంటి శబ్దం ఇస్తే ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ మంకీ గన్నం ఇది పైపులకు వచ్చేసి మనకు 300 నుంచి 350 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అదేవిధంగా ఈ కార్బైడ్ మనకు 1/2 kg వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది మనకు 50 రూపీస్ కార్బైడ్ సరిపోతుంది ఇది మనము వాడుకుంటే సంవత్సరం కానీ 2 సంవత్సరాల వరకు మనకు ఉండడం జరుగుతుంది ఈ మంకీ గన్ ఇంకా కావాలి మీకు ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే నాకు ఈ కింద నంబర్ ఇస్తాను కాంటాక్ట్ కండి థ్యాంక్ యూ జై హింద్